ब्रेकिंग न्यूज़ చూస్తున్నాం ఈ నెల 26న హైదరాబాద్ పర్యటనకు ప్రధాని మోదీ రానున్నారిక మోదీకి భారీ భద్రతను ఏర్పాటు చేశారు అధికారులు ఐఎస్బీ క్యాంప్ ను అదిలోకి తీసుకున్నారు ఎస్పీజీ క స్నాతకోత్సవంలో పాల్గొననున్నారు ఇక ఈ స్నాతకోత్సవంలో 930 మంది విద్యార్థులు పాల్గొననున్నారు ఇక మొహలి క్యాంపస్ కు చెందిన 330 మంది విద్యార్థులు కూడా పాల్గొననున్నారు ఇక ఈ 930 మంది సోషల్ మీడియా అకౌంట్స్ ని చెక్ చేశారు అధికారులు ఇక మోదీకి వ్యతిరేకంగా పోస్టులు ఉన్నాయా లేదా అని పరిశీలించారు ఇక మోదీకి వ్యతిరేకంగా పోస్టులు ఉంటే క్యాంపస్ లోకి నో ఎంట్రీ అన్నారు ఇక విద్యార్థుల సోషల్ మీడియా అకౌంట్లు పరిశీలించడం అప్రజాస్వామికమని నారాయణ అన్నారు ఇక విద్యార్థుల స్వేచ్ఛకు భంగం కలిగించడమే అని చెప్పేసి నారాయణ అన్నారు హైదరాబాద్ నేను రేపటికి వార్షికోత్సవం జరగబోతా ఉంది ప్రధానమంత్రి కూడా రాబోతున్నాడు మంచిదే ఇది ప్రపంచంలో దేశంలో గుర్తింపబడినటువంటి ఒక బిజినెస్ స్కూల్ దానిలో ట్రైనింగ్ అయ్యే విద్యార్థులు కూడా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ పాత్ర వహించేటువంటి వాళ్ళు తయారవుతున్నారు అలాంటి స్కూల్ వార్షికోత్సవానికి ఈ విద్యార్థులు ట్విట్టర్లో కానీ ఫేస్బుక్లో కానీ సోషల్ మీడియాలో కానీ ప్రధానమంత్రి మోడీకి వ్యతిరేకంగానో ప్రజాస్వామ్యానికి అనుకూలంగానో ట్వీట్ చేస్తే వాళ్ళని పరిశోధించి పరిశీలించి వాళ్ళని బ్లాక్ చేయడానికి ప్రయత్నిస్తారు ఇది దుర్మార్గం ఇది ఇది డెమోక్రటిక్ కంట్రీ ఇది ప్రజాస్వామ్య దేశం మన భావాలు వ్యక్తపరచుకునే అవకాశాలు ఉన్నాయి ప్రజాస్వామ్య పద్ధతుల్లో ప్రజాస్వామ్య పద్ధతుల్లో కూడా వ్యక్తపరచడానికి వీలు లేకుండా చేసేటువంటి ఒక నియంత్రణ ద్వారా ఈ బిజినెస్ స్కూల్ ప్రారంభిస్తే దాన్ని తయారయ్యే విద్యార్థులు తయారవుతారు ఇంకా ఇది సమాజానికి ఉపయోగపడతారా లేకపోతే మోడీ లాగా నియంత్రణ తయారవుతారా ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం తక్షణం అలాంటి విద్యార్థులపై నిఘాను మొత్తం తీసేసి విద్యార్థులందరినీ బేషరతుగా స్నాతకోత్సవం పాల్గొనే ఏర్పాటు చేయమని చెప్పేసి డిమాండ్ చేస్తాం లేకుండా పోతే ఇది అన్ని వర్గ ద్వారానికి దారితీస్తుంది ప్రధానమంత్రి చమాము చెప్పుకోవాల్సి వస్తుంది ఎప్పుడైనా సరే రైట్ ఇక దేశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రాంతాన్ని తెలుసుకుందాం ప్రాంత చెప్పండి ఈ నెల 26న హైదరాబాద్ పర్యటనకు మోదీ పర్యటనకు సంబంధించి భారీ భద్రతను కూడా ఏర్పాటు చేస్తున్నారు తెలుస్తోంది కదా దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి इंडियन स्कूल आफ् बिजनेस कैंपस मुझे कैंपस स्नातकोत्सव इंडियन स्कूल आफ् बिजनेस स्टार्ट दादापुर इन संवस कंप्लीट सदर्भंग दशाब्दी की संबंध उत्सव जरूनाई प्रस्तम आ उत्सव प्रधान मोडी पागन बोत दी तो मतलब 9:30 की पैगा स्टूडेंट की इंडियन स्कूल आफ् बिजनेस ग्राड्युएट की प्रस्तम मोडी अवास अच्छा इंदो ए मंद की गोल मेडल वाई गोल मेडल प्रधान मोडी वाल सत्कर दी तो उत्सव इरव संवस संबंध लीडरशिप उत्सव प्रधान मोडी पागन प्रस्तम मन चूड़ा प्रति एंटर अेट वार प्रति तनखील लपल की पंप सदर्भ मन चुनाव प्रस्तम मन इधर वालू सफारी ड्रस् धरी इधर वीलू एसपीजी की संबंध बृंदम आलरे टू डे मुदे एसपीजी वालू कैंपस तम आधीन प्रस्तम मत मोडी पर्यटन को संबंधी इप्वर अफिशियल शेड्यूल रानपी ईएसबी की संबंध टूर् అధికారులు కన్ఫర్మ్ చేశారు నిన్న ఐఎస్బీకి సంబంధించి దీని మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఆ మీడియా సమావేశంలో మోడీ ఇక్కడ దాదాపు 1 అవర్ పాటు కూడా ఇక్కడ టైం స్పెండ్ చేయబోతున్నారు ఈ 1 అవర్ అంటే ఎప్పుడు ప్రోగ్రామ్ ఉంటుంది అనేటువంటిది మాత్రం ఇప్పటి వరకు కూడా ఇంకా అధికారులు కన్ఫర్మ్ చేయలేదు కేవలం 26 రోజు అనేటువంటిది మాత్రమే ఇప్పటి వరకు అఫీషియల్ గా చెప్పారు అఫీషియల్ షెడ్యూల్ ఇంకా అటు పిఎంఓ ఆఫీస్ నుండి రావాల్సింది పిఎంఓ ఆఫీస్ నుండి షెడ్యూల్ వచ్చిన తర్వాత అధికారిక టైమింగ్స్ మనకు తెలుస్తాయంటే కూడా ఇప్పటికే ఐఎస్బి డీన్ కూడా నిన్న మీడియాతో మాట్లాడినటువంటి సందర్భం కూడా మనం చూసాము అయితే మొత్తం 9:30 కి పైగా స్టూడెంట్స్ ఈ కార్యక్రమానికి అటెండ్ కాబోతున్నారు అయితే ఈ కార్యక్రమానికి వచ్చేటువంటి స్టూడెంట్స్ పైన ఎస్పీజీ అధికారులు ప్రత్యేక నిఘా ఉంచారు ఎందుకంటే గతంలో అటు పంజాబ్ కి సంబంధించిన రైతుల ఉద్యమం సందర్భంగా అప్పుడు మోడీ పర్యటన సందర్భంగా ఎదురైనటువంటి వ్యతిరేకత మనం అక్కడ చూసాము సో అటువంటి పరిస్థితులు ఏవి కూడా
ఇక్కడ చోటు చేసుకోకుండా మొహాలీకి సంబంధించిన క్యాంపస్ స్టూడెంట్స్ దాదాపు 300 మెంబర్స్ కి పైగా పంజాబీ స్టూడెంట్స్ ఈ కార్యక్రమానికి అటెండ్ అవుతున్నారు. కాబట్టి ఎక్కడ కూడా నిరసన కార్యక్రమం కావచ్చు, ఎటువంటి అవసరం జరిగినకి తావు లేకుండా ఎన్ఎస్జీ ఎస్టీజీ అధికారులు పూర్తిగా క్యాంపస్ అంతా కూడా తమ ఆధ్రంలోకి తీసుకొని వచ్చేటువంటి ప్రతి స్టూడెంట్స్ కి సంబంధించిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ని సైతం అధికారులు వెరిఫై చేయబోతున్నారు. ఒకవేళ వాళ్ళు కనుక ఎక్కడన్నా పోస్ట్ వాళ్ళ సోషల్ మీడియా ట్విట్టర్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఎక్కడన్నా మోడీకి వ్యతిరేకంగా పోస్ట్ పెట్టి ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళని క్యాంపస్ లోకి అనుమతించకుండా ఉండే విధంగా ఒక భారీ ఒక ప్రణాళికను అయితే ఎస్టీజీ అధికారులు సిద్ధం చేశారు. ఈ మేరకు అంటే గతంలో కూడా ఎప్పుడు ఇటువంటి నిబంధన లేదు, కానీ ఈసారి ప్రత్యేకించి ఐఎస్బికి వస్తున్నటువంటి స్టూడెంట్స్ ని దృష్టిలో పెట్టుకొని ఈ తరహా నిబంధనలు తెచ్చారు. అయితే 2 డేస్ అంటే రేపు కాకుండా ఎల్లుండి ఈ ప్రోగ్రామ్ ఉంటుంది. కాబట్టి మొత్తం క్యాంపస్ అంతా కూడా ఇప్పటికే మార్గంలో తీసుకున్నటువంటి అధికారులు ఎక్కడ కూడా ఎటువంటి అవసరం జరిగినకి తావు లేకుండా మొత్తం ఒక ఆర్చేటువంటి విధంగానే ఒక పక్క ప్లాన్ ప్రకారమే మొత్తం మోడీ సక్సెస్ఫుల్ గా జరిగేందుకు ప్రణాళికలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ ప్రణీతా.